నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. కడప నియోజకవర్గంలోని పేద, బడుగు, బలహీన వర్గాలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, రాష్ట్ర టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 25వ డివిజన్లోని భారత్ మెడికల్ స్టోర్ ఎదురుగా మస్తాన్ వీధి నందు షేక్ రిజ్వాన్ హుసేన్ మరియు వారి సతీమణి షేక్ నాజియాతో పాటు 100 మంది కార్యకర్తలు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. जरा स्प्रेड होना, ऐसा फोटो बड़ी आती, स्प्रेड होना ऐसा है. एक ग्रुप फोटो ले रहे हो रिजवान? एक ग्रुप फोटो ले सब अपड़ोगो रिजवान, उधर जाओ. एक రిజ్వాన్, నాజియా ఇద్దరు కడపలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అలాగనే ఎంతో కాలం తర్వాత ప్రశాంతమైన కడప అభివృద్ధికి వారి భాగస్వామ్యం కూడా చేరాలని, అలాగనే ఒక పాజిటివ్ దృక్పథంతో నాజియా నన్ను ఒక 15 రోజుల క్రితం కలిసింది ఒక చిన్న మీటింగ్లో. డెఫినెట్గా మేము పార్టీలోకి వచ్చి పనిచేయాలా, ఈ యొక్క డెవలప్మెంట్లో మా భాగస్వామ్యం కూడా ఉండాలని వాళ్ళు ముందుకొచ్చి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అలాగనే రిజ్వాన్ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున వచ్చేసేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేరడము ఇది చాలా పాజిటివ్ మూమెంట్. ముస్లిం మైనారిటీ ఎక్కువ ఉన్న ఈ కడప నగరంలో మైనారిటీ కమ్యూనిటీ నుంచి వచ్చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కావాలి, తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా కడప మారాలి అనే వాళ్ళ యొక్క దృక్పథం అనేది ఇక్కడ మనము ముఖ్యంగా మనము చర్చించుకోవాలా. దాదాపు ఇక్కడి నుంచి 2 ముఖ్యమంత్రులను పంపించడం జరిగింది కడప జిల్లా నుంచి, కానీ అది మన అదృష్టమో దురదృష్టమో కానీ కడప హెడ్ క్వార్టర్స్ ఈరోజు ఇంత దీనాస్థితిలో ఉంది అని అంటే మనకు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి. ఒక చిన్నపాటి వర్షం పడితే మన నీళ్లు, మురికి నీళ్లు బయటికి పోలేని పరిస్థితులు ఈ కడప నగరం ఉంది అంటే అది మన దౌర్భాగ్యం. ఇప్పుడు ఈ కడప నగరాన్ని ఇలాంటి చదువుకున్న వాళ్ళు, మంచి మంచి కుటుంబ సభ్యులు, సంఘంలోని గౌరవప్రదమైన కుటుంబాల నుంచి వచ్చి మన అందరం కలిసి చెయ్యి చేయి కలిపి ముందుకెళ్తేనే మన కడప నగరాన్ని మిగతా నగరాలకు ధీటుగా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఇక్కడ వ్యాపార సంబంధంగా కానీ ఇతర
వర్గాల వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తూ మంచి సౌభ్రాతృత్వంతో సోదరభావంతో మనం మెలగాలి కాబట్టి మనందరం కలిసి ఒక మార్గంలోనే ముందుకెళ్ళి కడపను డెవలప్ చేసుకోవాలని అవసరం ఉంది. అలాగనే ఇప్పుడు కడపలో ఉన్న ఈ యొక్క రకరకాల ఒక ఎట్లా అంటే దౌర్జన్యాలు కానీ భూకబ్జాలు కానీ ఇప్పుడు గాంజా లాంటి వ్యవహారాలు కానీ ఒక సొసైటీని చాలా పాడు లేపేశాయి. ఈ 5 సంవత్సరాల గత ప్రభుత్వం యొక్క పాలకుల యొక్క దౌర్జన్యాలతో వాళ్ళ నిర్లక్ష్యంతో వాటిని అన్నిటి నుంచి ముందుకు తీసుకురావాలంటే మీలాంటి వాళ్ళు మంచి కుటుంబ సభ్యుల నుంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళందరి యొక్క సహకారం ఎంతో అవసరమో దానికి మేము డెఫినెట్గా కడప అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాము. పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు అలాగనే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ రాష్ట్రం కానీ కడప నియోజకవర్గం కానీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అలాగనే మీరందరూ వచ్చి కలిసి మీ అందరి సహకారంతో కడపను కూడా అభివృద్ధి చేసుకోవాలనే మంచి దృక్పథంతో ముందుకెళ్తున్నాము. మీ అందరికి తెలుగుదేశం పార్టీకి స్వాగతం సుస్వాగతం. కడప నగరంలో పెద్ద ఎత్తున సోదరుడు రిజ్వాను వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పరివారం అంతా దాదాపు 200 మంది పైన వాళ్ళ ఫాదర్సు వాళ్ళ బావగారు వాళ్ళ సిస్టర్సు వాళ్ళ చిన్నాన్నలు వాళ్ళ ఫ్రెండ్స్ శ్రేయభిలాషులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికలు లేవు, ఓట్ల కోసం కాదు, నగర అభివృద్ధి కోసం. కడపను అభివృద్ధి చేసుకోవాలా, కడపను బాగు చేయాలా అనే మా సంకల్పాన్ని వాళ్ళందరూ బలపరుస్తూ మా మీద మా కుటుంబం మీద ఎమ్మెల్యే గారి మీద మా మీద ఒక నమ్మకంతో చేరారు ఈరోజు ఆ పార్టీ. వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయము. వాళ్ళకు కూడా పార్టీలో సరైన గౌరవం తప్పకుండా కల్పిస్తాం. ఇట్లాంటి తటస్థులందరూ కూడా కడప నగరంలో ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. నిన్న కూడా మీరు చూసింటారు 28వ డివిజన్లో వంకదారి రాము వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా పార్టీలో చేరారు. ఈరోజు రిజ్వాను వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పార్టీలో చేరుతున్నారు. అందరూ తటస్థులు. నగరంలో ఈరోజు తటస్థులంతా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే వాళ్ళకందరికీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక ధైర్యం వస్తాం.